తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం ఆరు పదుల పరువాల పరవశం మనసు వశం తప్పిన భావోద్వేగాల చిత్రపటం షష్ఠిపూర్తిలో ఇష్టపూర్తిగా ఒక్కటైన రోమాంచిత క్షణం భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం నిత్య నూతనం కాలం కంటి చెమ్మ పలకరించి చెప్పినటువంటి సరసమైన కథ దాంపత్య జీవితానికి అర్థం ఇదే కదా పువ్వుల వాన మనసులో స్నానం వర్షంలో రొమాన్స్ సిక్స్టీ ప్లస్లో మళ్ళీ మొదలైన దాంపత్య జీవితం వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు భావోద్వేగాలకు కాదు అని తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత ఆర్కే గారి సిక్స్టీ ప్లస్ కహాని సరసమైన కథలోకి వెళ్లాల్సిందే మరి కథలోకి వెళ్దామా బద్దకంగా కళ్ళు తెరిచి హాహ హాల్లోకి వెళ్ళి అత్తయ్య రూంలోకి తొంగి చూసి మంచం ఖాళీగా ఉండటం చూసి తలదిండు కింద ఉన్న ఉత్తరం చూసి హిమజ కంగారుగా పడగదిలో పరిగెత్తుకొచ్చి భర్తను తట్టి లేపింది రాత్రి అంతా ఎలాగూ నిద్రపోనివ్వలేదు ప్రశాంతంగా ఇప్పుడైనా పడుకొనివ్వవే అంటూ అటువైపు తిరిగాడు మిస్టర్ హిమజ అత్తయ్య మామయ్య లేచిపోయారు పెద్దగా కేక వేసి చెప్పింది హిమజ దిగ్గున లేచి భార్య వైపు వెర్రి సూప్ ఒకటి చూసి పొద్దున్నే కాఫీ బదులు కాక్ తాగావా అడిగాడు భార్య మొహంలో ఫీలింగ్స్ని చూస్తూ ఈ ఉత్తరం చూస్తే కాక్టైల్ కాదు టోటల్గా వైన్ షాపును తాగేసిన ఎఫెక్ట్ వస్తుంది తన చేతిలోని ఉత్తరం మొగుడు చేతికిచ్చి చెప్పింది హిమజ విభాకర్ ఒక్క క్షణం భార్య వంక చూసి ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు తనకు చిరపరిచితమైన తండ్రి స్వదస్తూరి చిరంజీవి విభాకర్కి కూతురు లాంటి కోడలు హిమజకి నేను మీ అత్తయ్య లేచిపోతున్నాం మరో మూడు నాలుగు రోజుల వరకు మా కోసం వెతకద్దు మీద కోపంతోనో బాధతోనో వెళ్ళిపోవటం లేదు మా షష్టిపూర్తి కోసం మీరు చేసిన ఏర్పాట్లు మాకు తెలుసు ఆ ఏర్పాట్లు ఆపివేయండి మరోలా భావించకండి పిల్లలకు ఆశీసులు మీ వైదేహి వాసుదేవరావు అలాగే కూర్చుండిపోయాడు విభాకర్ యాండి ఒక పెగ్గర రమ్ము తెమ్మంటారా మొగుడు వంక చూసి అడిగింది హిమజ మా అమ్మా నాన్న లేచిపోయి నేను ఫీల్ అవుతుంటే నీ కామెడీ కథ చదువుతున్నట్టుందా కోపంగా అన్నాడు విభాకర్ ఇందాక నేను కూడా మా అత్తయ్య మామయ్య లేచిపోయారని కంగారు పడుతుంటే మీరు మాత్రం కాఫీలో కూల్ డ్రింక్ కలిపి తాగినట్టు ఎక్స్ప్రెషన్ ఇవలా అంది హిమజ అది సరే కానీ ఇదేమిటి ట్విస్ట్ అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు పైగా లేచిపోవటం ఏమిటి అదే నాకు అర్థం కావట్లేదు మామగారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా ప్రాక్టికల్ జోక్ వేశారేమో అంది హిమజ వాసుదేవరావు హిమజ తండ్రి కూతుళ్ళలా ఉంటారు ఎప్పుడు కోడల్ని కూతురులా చూస్తాడు వాళ్లలో కలిసిపోతాడు తెల్లవారితే షష్టి పూర్తి గ్రాండ్గా ఏర్పాటు చేశారు బంధువులను పిలవాలని అనుకున్నారు కొత్త బట్టలు తీసుకున్నారు ఇంతలోనే వాళ్ళిద్దరూ ఇలా రాత్రికి రాత్రి వెళ్ళిపోవటం హిమజ దంపతులను ఆశ్చర్యానికి గురిచేసింది మావయ్య గారు సరే అత్త ఏమిటి మాట మాత్రమేనా చెప్పకుండా ఆశ్చర్యపోతూ అంది హిమజ అమ్మ నీలా కాదు భర్త అడుగు జాడలో నడుస్తుంది అని ఉడుక్కుంటూ అన్నాడు విభాకర్ సరే ఇక నుంచి నేను కూడా మీ అడుగు జాడలో నడుస్తాను కాళ్ళు అడ్డం పడి మీరు పడిపోతే పూచి నాది కాదు అంది హిమజ రిటార్టిస్తూ మీ అప్పర్ మీటింగు ఆపి మా తాతయ్యల గురించి ఆలోచించండి ఎప్పుడొచ్చిందో వీళ్ళ మాటలు వింటూ కామెంట్ చేసింది ఆరేళ్ల వితిక ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు ముందు అమ్మా నాన్న వాళ్ళ బెడ్రూమ్లో చూద్దాం వార్డ్రూమ్లో బట్టలు చూడాలి అన్నాడు విభాకర్ వార్డ్రూమ్లో బట్టలు అలాగే ఉన్నాయి నగలు అలాగే ఉన్నాయి ఎలాంటి అన్ని యాస్టీస్గా ఉన్నాయి చెప్పింది హిమజ మరి ఇప్పుడు ఏం చేద్దాం విభాకర్ అడిగాడు అసలు అత్తయ్య మామయ్య ఎక్కడికి వెళ్ళుంటారు సాలోచనగా అంది హిమజ రామం బాబాయ్కి ఫోన్ చేసి కనుక్కుందాం నాన్నతో ఎక్కువగా సన్నిహితంగా ఉండేది ఆయనే కదా అంటూ రామం బాబాయ్కి ఫోన్ చేశాడు బాబాయ్ నేను విభాకర్ని చెప్పరా విభా షష్టిపూర్తి వేడుకల ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయా నేను వద్దాం అనుకున్నా కానీ మీ పిన్నికి ఒంట్లో బాగాలేదని తెలుసు కదరా పైగా దూర ప్రయాణం ఇప్పుడు వాట్సాప్లు గట్రా వచ్చాయి కదా నేను వీడియోలో గ్రీటింగ్స్ చెప్తారే అన్నాడు రామం బాబాయ్ విభాకర్ నోరు టక్కన మూతపడింది అంటే నాన్న అక్కడ లేడు అక్కడికి వెళ్ళలేదు ఇంకా నయం అమ్మా నాన్న లేచిపోయారని చెప్పలేదు అనుకున్నాడు అదే విషయం భార్యకి చెప్పాడు మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటారు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేరు కదా పైగా వాళ్ళు మనకన్నా తిక్కెస్ట్ కదా అన్నారు విభాకర్ అవును నేను అడిగి చూస్తాను అంటూనే తల్లికి తల్లికి ఫోన్ చేసింది ఏంటంటే హిమ ఇంత పొద్దున్నే అత్తయ్య గారి బదులు అమ్మగారు గుర్తొచ్చింది నవ్వుతూనే అంది తల్లి అత్త అక్కడళ్ళ అన్యోన్యత తెలిసి మీ వియ్యపురాలు వియ్యంకుడు అదే మీ అన్న వదిన లేచిపోయారు మీ దగ్గరికి వచ్చారేమోనని అంటూ జరిగిందంతా సీన్ బై సీన్ చెప్పింది అయినా లేచిపోయి ఏం చేస్తారు అడిగింది హిమజ తల్లి నీకెందుకే తల్లి నా అత్త తల్లి మామ నా అత్త తల్లి మామ తండ్రి అక్కడికి వచ్చారా లేదా అని అడిగి అక్కడికి రాలేదని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది మా కజిన్ తెలుసు కదా విష్ణు అన్నయ్య వాడి మధ్య సీఏఈగా ఇక్కడికే వచ్చాడు పొద్దున్నే అత్త మామల షష్టిపూర్తి పిలుద్దాం అనుకున్నాం ఒక్కసారి వాడికి చూద్దాం అంది హిమజ పర్లేదా అడిగాడు విభాకర్ సీక్రెట్గా తెలుసుకుంటాడు అంటూనే సీఏఈగా పనిచేస్తున్న విష్ణు అన్నయ్యకి ఫోన్ చేసింది ఒరే అన్నయ్య ఇది టాప్ కాన్ఫిడెన్షియల్ మా అత్త మామయ్యలు లేచిపోయారు వాళ్ళు ఎక్కడున్నా సేఫ్గా ఉన్నారో లేదో తెలుసుకోవాలి అదేంటి హిమ వాళ్ళు ఏమైనా టీనేజ్ పిల్లలా పోని ఇద్దరూ లేచిపోయి వేరే వేరే వాళ్ళని ఆ మాట పూర్తి కాకుండానే ఒరే అన్నయ్య కళ్ళు పేలిపోతాయి అన్న అని కూడా చూడను మా అమ్మ నిప్పురా బాబు అంది హిమజ చెల్లి రాక్షసి నీకు దండం వాళ్ళు నిప్పెక్కడ చలి కాసుకుంటున్నారో తెలుసుకుని చెప్తా నేను ఎంక్వైరీ చేస్తాను కానీ నువ్వు శాంతించు అన్నాడు సరిగ్గా అదే సమయంలో నగరానికి దూరంగా ప్రకృతి అభిమంత్రించిన పచ్చదనంతో ఒక పల్లె ఆ పల్లె చివర చిన్న పర్ణశాలలాగా కుటీరం బంతులు చేమంతులు కవలలు గులాబీలు నేస్తాలు పెరట్లో జామ చెట్టు మీద పెద్ద దిక్కు సన్నజాజుల చెట్టు పరిమళాలతో బెట్టు చేస్తోంది చీకట్లు చుట్టుముట్టి కబుర్లు చెప్తున్న వేళ వెన్నెల పరుగు పరుగున అక్కడికి వచ్చింది పెరట్లో జామ చెట్టు ముందు ఆ ఇద్దరు యాభై తొమ్మిదేళ్ల వైదేహి అరవైల్లోకి వచ్చిన వాసుదేవరావు ముప్పై ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం ఒకరినొకరు ఒకరికొకరిగా బతికిన ఆ దాంపత్య జీవితం షష్టిపూర్తిలో ఇష్టపూర్తిగా ఒకటయ్యే క్షణం అతని చేతిలో పసుపు కొమ్ము పసుపు తాడుతో పెనవేసుకున్న బంధంగా వైదేహి వెన్నెల సాక్షి ప్రకృతి సాక్షి నా మనస్సాక్షితో కలిసిన ఈ మూడు ముళ్ళు మన జీవితానికి మళ్ళీ కొత్త అర్థాన్ని చెప్తాయి స్వయంవరంలో సీతాదేవిలా తలంచుకుని నునుసిగ్గుతో వైదేహి చల్లనైన చిరుగాలి వేదమంత్రాలు ఆకాశంలోని నక్షత్రాలు పెళ్లిని తిలకించే ఆహ్వానితులు వైదేహి మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆమెను అలాగే ఎత్తుకున్నాడు రెండు చేతులతో సరిగ్గా ఏడే పడగ్గది వచ్చింది ఉదయం నుంచి ఒక్కడే అలంకరించిన గది అతని మదిలో ఉన్న ఆకాంక్షలకు అద్దం పట్టిన రోమాంచిత స్వప్నంలా ఉంది పెరట్లో పూచిన సన్నజాజుల తోరణాలు మంచానికి వేలాడుతున్నాయి కొసమెరుపుగా కొసరుగా ఉన్న మల్లెలు వైదేహి తలలో సేద తీరాయి అగరొత్తుల పరిమళం మన్మథ ధూపంలా మారింది నీలిరంగు బల్బు అవసరం లేకుండా వెన్నెల బల్బు కిటికీలోంచి తొంగి చూస్తోంది సరిగ్గా ముప్పై ఐదు ఎనిమిది ఏళ్ల క్రితం ముప్పై ఎనిమిదేళ్ల క్రితం ఎలా ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఉంది శరీరం వయసుతో ముడతలబడ్డ మనసు తాలూకా అందం మాత్రం అలాగే ఉంది అతను కింద కొంగి వైదేహి నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు వైదేహి కళ్ళు చెమర్చాయి భర్త పెదవులు తన పెదవులతో కరచాలనం చుంబన చాలనం చేయటం స్పర్శతో ముచ్చటించటం తెలుస్తూనే ఉంది అతని చేతి వేళ్ళు చేతనమై ప్రేమతో భావోద్వేగంతో నిత్య నూతనమై కదులుతున్నాయి తనువు నుంచి ఆచ్ఛాదనలు స్వచ్ఛందంగా తప్పుకున్నాయి అతని పెదవుల పాదయాత్ర అప్రతిహితమై ఆపాదమస్తకాన్ని ఉంటే వైదేహిలో చిన్న గగురుపాటు స్పర్శ తాలూకా ఉద్వేగం అనుభవం తాలూకా రాపిడి అనుభూతి తాలూకా వివసత్వం రెండు దేహాల మధ్య వయసుతో నిమిత్తం లేని మనసుల కలయిక శరీరాల ఐక్యత ముడతల పడ్డ దేహంలో ఒకప్పటి తనకిష్టమైన నడుము మడతను అన్వేషిస్తున్నాడు అతను ఖర్చైన క్షణాల లెక్క తేలలేదు తేల కూడా బెన్నెల వారి కలయిక చూసి సిగ్గుతో కళ్ళు మూసుకుని పక్కకు తప్పుకుంది వెన్నెల రాత్రి దాత్రి దగ్గర సెలవు తీసుకుంది తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాలు అలారంతో కళ్ళు తెరిచినా వైదేహిలో అలసట అందంగా కనిపిస్తోంది సన్నజాజులు నలిగి తమ పరిమళాలను రోమాంచిత అనుభవాలకు అంకితం చేసి సెలవు తీసుకున్నాయి భర్తను అలాగే పొదివి పట్టుకుంది ఇక మూడు రోజులు మూడు అయ్యాయి ముద్దు ముచ్చట్లు నేస్తాలుగా మారాయి ఆ అందమైన పర్ణకుటీరానికి సెలవు చెప్పే సమయం ఆసన్నమైంది చిలుక కొరికిన జామ పండ్ల కన్నా వాటి రుచి చూసి భర్త కొరికిచ్చిన ఇచ్చిన జామ పండ్లు మరెంతో ప్రియంగా ఉన్నాయి మనం పిల్లలని కంగారు పెట్టి వచ్చి తప్పు చేయలేదు కదా భర్తను చుట్టేసి అడిగింది భార్య నోటి వెంట సమా భర్త నోటి వెంట సమాధానం వినాలని కళ్ళు మూసుకున్నాడు వాసుదేవరావు కొన్నాళ్ళుగా భార్యలో నిరాసక్త ఫీలింగ్స్ గమనిస్తున్నాడు పెళ్ళైన కొత్తలో పేదరికం తర్వాత పిల్లలు జీవితంలో అడ్జస్ట్మెంట్ ఒకే గదిలో లేదా చిన్న ఇంట్లో అలా కాలం నడిచింది కొడుకు పెళ్లి మనవరాలు ఇప్పటివరకు తనతో ఒంటిగా ఏకాంతంగా తన భార్య గడిపిన దాఖలాలు తక్కువే మనవరాలని ఆడించటం స్కూల్కు తీసుకెళ్ళటం రాత్రి తమ దగ్గరే పడుకోబెట్టుకోవటం బంధువులంతా మీకేంటి మనవరాలతో మంచి కాలక్షేపం కృష్ణ రామ అనుకుంటూ శేష జీవితం గడిపేయచ్చు అంటూ ఉంటే చెప్పలేని బాధ అసలైన వైవాహిక జీవితం ఇప్పుడే అనుభవించాలి బాధ్యతలు కష్టాలు దాటి రిలాక్స్ అయ్యే సమయంలో మరో కొత్త బాధ్యత ఏమిటి అరవై దాటితే దాంపత్య జీవితం అక్కర్లేదా వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉండకూడదా అందుకే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు భార్య వైపు చూసి లేదు వైదేహి వాళ్ళు మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు నిజం చెప్పాలంటే నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోవాలా పెళ్ళవగానే పేదరికం బాధ్యతలు పిల్లలు వాళ్ళని పెంచటం వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళయ్యాక అందరూ అని ఆగాడు వాసుదేవరావు భార్యను దగ్గరికి తీసుకున్నాడు మనవల పుట్టగానే మనవలతో కాలక్షేపం చేయాలని కృష్ణారామ అనుకుంటూ ఉండాలని మన ఆడించటం వాళ్ళ పనులు చేయటం చేయాలని చెప్పిన వారికి నమస్కారాలు ఎవరు చెప్పారు ఎవరు సూత్రీకరించారు ఎవరు ఆదేశించారు ఎవరు నిర్దేశించారు మనకంటూ ఒక జీవితం ఉండదా మనకంటూ ప్రైవేసీ అక్కర్లేదా ఇది నా ఒక్కడి ప్రశ్నే కాదు నాలాంటి మనలాంటి దంపతుల ప్రశ్న మన ఆడుకోవచ్చు కానీ అక్కడితో మన దాంపత్య జీవితం ఆగిపోవాలా తల్లిదండ్రులు పంచుకోవటం లేదా మన వాళ్ళ పెంపకానికి పరిమితం చేయటం ఎంతవరకు కరెక్ట్ సెక్స్ అంటే ఆకర్షణ కావచ్చు కానీ రొమాన్స్ లేదా దాంపత్య జీవితం ఒక అనుభూతి ఒక ఓదార్పు ఒక దగ్గరతనం మనదైన దాంపత్య జీవితాన్ని దూరం చేసే హక్కు అధికారం ఆచారం ఎక్కడ చెల్లుబాటు కాదు షష్టి పేరుతో పండగ చేసి పది మందిని పిలిచి చేసే హడావిడి మన మనసుకు ఆనందాన్ని ఇస్తుందా నిజం చెప్పాలంటే దంపతుల దాంపత్య జీవితం ఇప్పుడే మొదలవుతుంది బాధ్యతల నుంచి తప్పుకుని జీవితాన్ని మొదలుపెట్టే సమయం ఆకర్షణ నుంచి అనుభూతి వరకు మనం ఖర్చు చేసే జీవితం ఇదే రోజంతా మనవళ్ళతో ఉండొచ్చు కానీ దాత్రిని రాత్రి కప్పేశాక మన ప్రపంచాన్ని మనం వదులుకోకూడదు కదా కనీసం ఈ మూడు రోజులైనా మనం మనలా ఉండాలనే నా తాపత్రయం నా ప్రయత్నం మనం మన కోసం బ్రతకాలని నా తాపత్రయం భార్యను దగ్గరికి తీసుకుని చెప్పాడు అదే విషయాన్ని కొడుక్కి కోడలకి అర్థమయ్యేలా సందేశాన్ని పంపించాడు ఎందుకంటే అతను ప్రాక్టికల్గా ఆలోచించే కథానాయకుడు ఇక ఇంటి ముందు క్యాబ్ నుంచి దిగి గుమ్మం తలుపు తట్టారు ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి రంగు నీళ్లతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తూ అడిగింది హిమజ అత్తగారిని మీ వారి పేరు చెప్పి నాకు కూతురు కట్నం ఇచ్చి లోపలికి రమ్మని వైదేహి ముగుడు వంక చూసి చెప్పింది మా వారి పేరు నా ప్రాణం అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో కూతురు లాంటి కోడలను హత్తుకుని తన ప్రేమను కట్నంగా ఇచ్చి చెప్పింది వైదేహి నా భార్య పేరు నా ఊపిరి కోడలికి తన ఆశీస్సులు కట్నంగా ఇచ్చాడు వాసుదేవరావు ఇక అత్తయ్య మామయ్యలకు తాను ఇవ్వవలసిన షష్ఠూర్తి కానుక మిగిలింది అనుకుంది హిమజ ఇది జరిగి ఇరవై నాలుగు గంటల్లోగా ఇల్లు మారి డబుల్ బెడ్రూంలోకి మారారు వాసుదేవరావు వైదేహి సోఫాలో కూర్చున్నారు నేల మీద కూర్చున్న అత్తా మామల ఒళ్ళు తలడు పెట్టారు విభాకర్ హిమజ హిమజ అంది మామయ్య అత్తయ్య మీద మీ ప్రేమ దాంపత్య జీవితానికి మీరు చెప్పిన అర్థం నిజం అరవైల్లోకి రాగానే జీవితం ముగిసిపోయింది అన్నట్టు పిల్లల్ని మీ చేతుల్లో పెట్టి మీ వ్యక్తిగత ప్రపంచాన్ని మరోసారి బాధ్యతలతో నింపేస్తున్నాం మీకంటూ ఓ జీవితం ఓ ప్రైవసీ ఉంటుందన్న విషయాన్ని మా తరం విస్మరిస్తోంది రేపు మా తరం తర్వాత తరం కూడా మమ్మల్ని అలాగే చూస్తుంది ఈ రోజు నుంచి మీకోసం ఒక ప్రపంచం ఎదురు చూస్తుంది పిల్లల కోసం కోసం మీకోసం గది మా కోసం మరో గది మీ కొత్త వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్పింది హిమజ భర్తతో కలిసి వాసుదేవరావు ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు మీలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి వృద్ధాప్యం జీవిత చరమాంకం అని కోరికలు ఇష్టాలు దాంపత్య జీవితానికి నిషిద్ధాలు అనుకునే వారికి మీ ఆలోచన చెంప కావాలి ఎందుకంటే సగం వయసు బాధ్యతలతో బంధాలతో గడిచిపోతుంది మిగతా సగంలో మనం బ్రతికేదంతా అరవై ప్లస్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత ప్రపంచం ఉండకూడదా పిల్లల కోసం బ్రతికిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం కనీసం పిల్లలు తమ తల్లులకు తల్లిదండ్రులకు మిగిలిన కాలాన్ని కానుగ్గా ఇవ్వాలి ఇక వితిక తాతయ్యతో ఆడుకుని తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది విభాకర్ హిమజలు తమ గదిలో ఉన్నారు థ్యాంక్ యూ హిమజ అమ్మా నాన్నలను నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావు మనస్ఫూర్తిగా అన్నాడు భార్యను దగ్గరికి హత్తుకుని నేను అర్థం చేసుకునేలా ఒక గురువుల తండ్రిలా నాకు అర్థమయ్యేలా చేసింది మామయ్యే అంది భర్త నల్లుకుపోతూ ఇక ముప్పై ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్ళి ఆనాటి మధురోహలను ఆహ్వానించి ఒక్కటవుతున్నారు వైదేహి దంపతులు ఇది అరవై ప్లస్ రొమాంటిక్ కహాని వాళ్ళ జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్ మొదలైంది అంకితం అరవై ప్లస్తోనే అసలైన దాంపత్య జీవితం మొదలవుతుందని వారికి అర్థం చేసుకునే వారికి అంటున్నారు రచయిత విజయఆర్కే మీరేమంటారు ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే అవుననే అంటారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు